మల్లికార్జున ఆయన సీఎం ఇప్పుడు అంతేగా కౌన్సిలర్ మొగుడు మల్లికార్జునికి ఇక్కడికి వాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నటువంటి మహిళలకి పెద్దలకి అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చైర్మన్ గారు కమిషనర్ గారు డిఈ గారు ఏఈలు ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ముందుకు వచ్చినటువంటి కాంట్రాక్టర్ జనార్దన్కి మీడియాకి పత్రికా విలేకరికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఏరియాకి సంబంధించినటువంటి సచివాలయ ఉద్యోగస్తులకి వాలంటీర్లకి అందరూ కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తూ చాలా ఏండ్లుగా చాలా రోజులు కూడా కాదు చాలా నెలలు కూడా కాదు చాలా ఏండ్లుగా ఈ కార్యక్రమాన్ని రోడ్లు లైన్లు వచ్చినప్పుడంతా మాటించుకోవడం చేయలేని పరిస్థితి ఉండేది. ఈసారి ఎక్కడెక్కడైతే మాటిచ్చామో అవన్నీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మనం కూడా కాంట్రాక్టర్తో మాట్లాడి మన కమిషనర్తో మాట్లాడి అందరితో మాట్లాడి ఆ కార్యక్రమాలను అన్ని చోట్ల చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఏరియాల్లో డెవలప్మెంట్ లైన్లు రోడ్లు అని కూడా చేస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా మీ అందరికీ చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆ రోజుల్లో పనిచేసేదానికి అవకాశం రాలేదు మనకి. ఎందుకంటే ప్రభుత్వం లేదు, ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆ రోజుల్లో మున్సిపాలిటీ కూడా గెలిపించాం, అయినా కూడా కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయినా ఈసారి పూర్తి స్థాయిలో ట్రైన్లు రోడ్లు కూడా ఈ ఏరియాలో మన కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చినాడు. దాని ద్వారా ఏ ఇబ్బంది లేకుండా మీ అందరికి కూడా ట్రైన్లు రోడ్లు రెండు నెలల లోపల కంప్లీట్గా మన జనార్దన్ కాంట్రాక్టర్ గారు చేస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉందమ్మా. ఎందుకంటే మీకు అనుకూలంగా నీటి సమస్య అనేది ఉండాలి. ఎందుకంటే ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర మనమంతా కూడా ఆ రోజుల్లో స్థలాలు కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సమస్య లేకుండా ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా కూడా సమస్య అది ఏదున్నా కూడా మీ అందరూ అభిమానం చూపిస్తారు. ఎన్నో ఏండ్లుగా మా కండగా నిలబడినారు. ఎప్పుడు కూడా మా మాట తీయకుండా మన రామన్ మాట తీయకుండా మీరు మా కోట్లు వేసి మమ్మల్ని ఆదరించినారు. ఈరోజు మీ ముందుండి ఈ కార్యక్రమాలు చేయగలుగుతా ఉన్నా అంటే మీ అందరి సహకారం తోడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మీ అభిమానానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడు మీతోనే ఉంటాను, సహకారంగా ఉంటాను. ఏదన్నా ఒక బాధ్యతాయుతంగా పనివారిగా పనిచేస్తా అని చెప్పేసి కూడా మీ అందరికి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో కల్లిపల్లి మాటలు చెప్పేసి అప్పటి పరిస్థితుల్లో అవసరానికి పని చేయించుకొని మిమ్మల్ని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఏదన్నా మీ పేదతనంలో ఉన్నటువంటి పేదల ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామంటే అందరూ అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు మూడోసారిగా ఎమ్మెల్యేగా మీ ముందు నేను మాట్లాడగలుగుతా ఉందని చెప్పేసి కూడా మీ అందరూ చెప్పడం జరుగుతూ ఉందమ్మా. ఏదున్నా మీ కష్టాల్లో మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నేను ఉంటానని చెప్పేసి కూడా మీకు ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా మీ అందరూ చెప్పడం తిరుగుతూ ఉంది. ఏదున్నా మీకు ఈరోజు ఈ సమస్య తీరిపోతుందని కూడా సంతోషపడుతాను. మళ్ళీ ఇవన్నీ అయినా కూడా మళ్ళీ మీ వార్డుకి వచ్చి మీతో మాట్లాడి చూసి చేయగలుగుతారు. ఏమన్నా కూడా మీ సమస్యలు తెలుసుకొని చేస్తానని చెప్పేసి కూడా నేను తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాడు.
తర్వాత సచివాలయాలు తీసుకొచ్చినాడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన వ్యక్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ రోజుల్లో రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి వార్డుల వరకు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మీకు అందుబాటులో ఉండే విధంగా ఎలాంటి నయా పైసా ఖర్చు లేకుండా మీకు అన్ని కూడా సమకూర్చేదానికి ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఏదున్నా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీతో కలవడానికి అవకాశం వచ్చింది. తప్పకుండా మీకు ఎప్పుడు కూడా సహకారంగా తోడుగా మాకు కుటుంబ ఇక్కడ ఉన్నటువంటి రాము మాజీ చైర్మన్ రాముడు మళ్ళీ ఇక్కడ అండగా ఉంటారు. అదే మళ్ళీ ఏది ఉన్నా కూడా స్పందిస్తారు. మేమేదున్నా చేస్తాం. అదే మళ్ళీ ఏదున్నా కూడా మీకు సహకారంగా ఉంటామమ్మా. ఇప్పుడు కూడా ఇప్పుడు రాముడు చెప్పినాడు, మల్లికార్జున చెప్పినాడు గుమ్మి కూర్చోబెట్టాలని, అది కూడా శనివారం కంతా ఆ కార్యక్రమానికి అందిస్తాం. మీకు అంత ఏం ఇబ్బంది లేదని చెప్పేసి కూడా చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఏదున్నా మీ తోడు ఉండాలని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం.